वेलकम बैक टू माय चैनल अंदर एला उन्नारु नेन चाला बागुन्नानु ई रोज़ मनम एं चेयबोतुन्नामो तेलुसा पोप्पडि पंडु हार्वेस्टिंग चेयबोतुन्नाम मा चेट्टुकु पोप्पडकाय पंडिंदि अदि तेंपुकोवडानिकि मेमु वेल्तुन्नाम मातो पाटु मीरु कूडा वच्चेयंडि इक्कड एंत ट्रिक्कीगा उंदो चूसारा अन्नी बंडलु उन्नायि अंता చెత్త చెత్త ఉంది అసలు అయితే ఇక్కడ మొత్తం చెట్లు ఉండే అది తీయక ముందు చూడాల్సిందే ఒక్కసారి భయపడిపోయేటోళ్ళు మీరు దాంట్లోంచి మెల్లగా వెళ్ళిపోతున్నాడు వెళ్ళి నాకు కూడా భయం వేస్తుంది ఎట్లా వెళ్తాడో ఏమో అని వెళ్ళి పండు కోసుకొని వచ్చిండు ఎంత బాగుందో పండు మీరు అనుకుంటారు కావచ్చు అక్కడ చెట్టు ఎందుకు పెట్టింది రిల్లు అని అది మేము పెట్టింది కాదు దానంతటా అదే పడి మొలిసింది అక్కడ ఆ పండు ఎంత బాగుందంటే అసలు ఆ చెట్టు పడేందో కానీ ఆ పడ్డప్పుడు నాకు కనిపించలేదు మేము అక్కడ చెట్లన్నీ కోసేసిన తర్వాత అప్పుడు నాకు ఆ చెట్టు కనబడ్డది ఎట్ లాస్ట్ పండు తెంపేసిండు తీసుకొస్తున్నాడు చూసేద్దామా ఎట్లుందో పండు ఎంత చిన్న పండు దీనికోసం మేము ఎంత ఎక్సైట్ అయిపోయామో ఎప్పుడు పండుద్దో ఏమో అని ఎందుకంటే అసలు ఎట్లా అంటే చెట్ల మీద ఏ పండు వండినా కూడా కోతులు అస్సలు ఉంచుతలేవు ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చూసిండ్రా పండు కోతులు ఒక్కటే కాదు మాకు ఉడతలు కూడా ఉంటాయండి ఉడతలు కూడా ఇష్టం వచ్చినట్టు ఏది కనబడితే తినేస్తాయి ఇక్కడ చూడండి మా మామిడి చెట్టుకు మొదటిసారి వచ్చిన పిందె ఎంత బాగుందో అసలు ఇది నాకు ఎంత హ్యాపీ అయిందో ఈ పూత చూడంగానే ఎంత హ్యాపీ అయిపోయానో అసలు మన చెట్లు కాస్తున్నాయంటే మనకు వచ్చే హ్యాపీనెస్ ఎంత బాగుంటుందో కదా ఈ చెట్టు పడి ఇది కూడా మేము పెట్టింది కాదు ఇది కూడా పడి మొలిసింది అందులో ఒక్క చెట్టు కాదు మూడు చెట్లు ఉన్నాయి అవి ఇప్పుడు పూతొచ్చింది ఇది సీతాఫలం చెట్టు అది కూడా పడి మొలిసిందే మేము పెట్టింది కాదు ఇక్కడ చూడండి ఇక్కడ జామ చెట్టు ఉంటుంది అది కూడా పడి మొలిసిందే ఈ జామ చెట్టు ఇంత చిన్నగా ఉన్నప్పుడే ఎన్ని కాయలు కాసేదో అసలు చాలా చిన్న ఉన్నప్పటి నుంచే కాయలు కాస్తుంది ఇది మామిడి చెట్టు ఈ చెట్టు కూడా మాది కాదు మా పక్కింటి వాళ్ళది కాకపోతే సగం చెట్టు మా ఇంట్లోనే ఉంటుంది సగం కాయలు మా ఇంట్లోనే కాస్తుంది ఇది దీని కాయలు కూడా అసలు మస్తు తింటాం మేము దీని కూడా చిన్న చిన్న పిందెలు వచ్చినాయి ఎంత బాగున్నాయో కదా అసలు అయితే నాకైతే ప్రొద్దున్నే లేవగానే ఒక్కసారి ఇవన్నీ చూస్తే ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో ఆ డే అంతా చూడండి ఎంత బాగున్నాయో కాకపోతే ఏమైందో ఏమో కానీ పిందెలన్నీ ఇట్లా పండిపోయి కింద పడిపోతున్నాయి అసలు ఏం అర్థం కావట్లేదు ఎండలు కూడా ఎక్కువ అనిపించట్లేదు పండిపోయి కింద పడిపోతున్నాయి అవి మా బాబు లేచాడు ఇప్పుడే గుడ్ మార్నింగ్ అమ్మా అనుకుంటూ వస్తున్నాడు మొన్నటి వరకు ఈ ఫ్లాట్ మొత్తం చెట్లు ఉండేది మొత్తం అన్నీ తీసేయించినాం అంతా గడ్డి మొలిసి ఉండే అంతా తీసేయించి షెటిల్ ఆడుతున్నాం ఇందులో రోజు పిల్లలు కూడా ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని మొత్తం సాఫ్ చేయించి ఎంత కాలబెట్టినాయో కాలబెట్టినాయని ఇట్లున్నాయి చూసిండ్రు కదా ఇక్కడ ఇక్కడ అక్కడ కుప్పలేసి కాలబెట్టింటే కోయించిన తర్వాత ఇక్కడ చూడండి అక్కడ మైదాకు చెట్టు ఉంది అది పుప్పెడు చెట్టు అది జామ చెట్టు అదొక ఎర్ర జామ చెట్టు అన్నట్టు ఇది మైదాకు చెట్టు దీన్ని కూడా కొట్టేయించినాము కొట్టేయించితే మళ్ళీ ఇప్పుడు ఎగురు పెట్టింది ఇదంతా పెద్దగా ఉండే చెట్టు పక్కింటి వాళ్ళు కూడా కోసుకునేవాళ్ళు ఇది అంతా ఇక్కడ కరివేపాకు చెట్టు ఉండి అది తీసేసినాము తీసేసిన తర్వాత అన్ని మొలకలు వచ్చినాయి కింద ఎన్ని మొలకలు వచ్చినాయో చూడండి ఎన్ని మొలకలు వచ్చినాయో పెద్ద చెట్టు ఉండే అదంతా తీసేస్తే అన్ని మొలకలు వచ్చినాయి ఇక్కడ 10 ఇయర్స్ బ్యాక్ ఇదంతా మేము మంచిగా కూరగాయలు పండించుకొని మంచిగా ఇదంతా మక్క పెరడేసుకునే వాళ్ళము కంది పెరడేసుకునే వాళ్ళము కూరగాయలు పండించుకునేటోళ్ళము చాలా బాగుండేది ఇంకా 10 ఇయర్స్ నుంచి మా పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఏమి వేయట్లేదు ఇందులో ఇక్కడ నేను ఇందాక చెప్పాను చూడండి
అసలు ఎంత బాగుంటాయి అంటే, ఇక్కడ నేను చెప్పినా కదా చూడండి, ఇక్కడ పండు ఇట్లా పండిపోతున్నాయి చూడండి. అది మొక్కలు వేసుకోపోవడానికి ఇంకో కారణం ఏంటంటే ఉడతలు బాగున్నాయి. ఎంత మనము మంచిగా జాగ్రత్తగా వేసుకున్న ఉడతలు ఒకటి, పందికొక్కులు ఒకటి. ఈ పందికొక్కులు ఎందుకు వస్తాయో ఏమో అర్థం కాదు, కానీ మొత్తము ఫ్లాట్ మొత్తం హోల్స్ పెట్టేసినాయి అన్నట్టు. అవి అసలు ఏ చెట్టు పెట్టినా మొత్తం తీసేస్తాయి. ఈ జామ చెట్టు కింద మా పిల్లలైతే రోజు దాన్ని అది ఎక్కుతా అంటారు, ఆడుకుంటా అంటారు. మన చిన్నప్పుడు మాత్రం చాలా బాగా ఎక్కి ఆడుకునేది, కానీ ఇప్పుడు మన పిల్లలు ఎక్కుతామంటే ఎంత భయపడతామో కదా. అసలు మనమైతే చిన్నప్పుడు చెట్ల మీదనే ఉండేది. మా అన్నయ్య అయితే చిన్నప్పుడు జామ చెట్లు ఎక్కి చిన్న చిన్న కొమ్మలు కూడా ఎక్కేసి అక్కడి నుంచి జామకాయలు దింపి మాకు ఇచ్చేవాడు. ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఎక్కుతామంటే మనమే, వాళ్ళకి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండట్లేదు, దాని తర్వాత మనం ఎక్కనియట్లేదు, రెండూ లేవు. అక్కడ కనిపిస్తుంది అది దానిమ్మ చెట్టు. దీంట్లో మూడు చెట్లు ఉన్నాయి, మూడు రకాలు నాలుగు రకాలు చెట్లు ఉన్నాయి. ఒకటేమో రెడ్ కలర్ ఎత్తులతో ఉంటుంది, మనము బయట ఉంటాం చూడండి సేమ్ అట్లనే ఉంటుంది. ఇంకోటేమో పింక్ కలర్ ఎత్తులతో వస్తుంది, ఇంకోటేమో వైట్ కలర్ ఉంటుంది. అన్నీ తీగనే ఉంటాయి, మంచిగా ఉంటాయి, కానీ అసలు ఈ ఉడతలు అస్సలు ఉంచట్లేదు. ఒకప్పుడు ఇదైతే కొన్ని వందల కాయలు కాసేది. చూడండి ఎట్లా అయిపోతున్నాయో, ఎట్లా తినేస్తున్నాయో, ఎందుకు ఇట్లా తింటున్నాయో అర్థం కాదు. ఉడతలు తింటానయా, పిట్టలు తింటానయా, ఏం అర్థమవుతలేదు. కాసింది కాసినట్టు అది పండు కూడా వండనియ్యదు, మంచిగా తింటాయి. పూత పూస్తుంది, కాత కాస్తుంది, అవి తింటున్నాయి. కానీ ఏం చేస్తాం, నీళ్ళు వేయకుండానైతే ఉండలేం కదా, వస్తున్నాం. అవి తింటున్నాయి, పోనీలే ఇంకా అవన్నీ బతకనీ అని చెప్పేసి వదిలేస్తున్నాం. ఇక్కడ మల్లె చెట్టు, మల్లె చెట్టుకు ఇప్పుడు మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మేము ఈ ఫ్లాట్లో ఈ అన్ని చెట్లు కొట్టేసినప్పుడు మల్లె చెట్లు కూడా కొట్టించడం అన్నట్టు మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ చూడండి అల్లనే రెడ్ చెట్టు, ఇది మల్లె చెట్టు లోపల పడ్డది. దీన్ని కూడా ఎంత వీగేసి నాపుతుంది అల్లనే రెడ్ చెట్టు. ఇక్కడ ఇదేమో మైదాకు చెట్టు, ఇది మా అమ్మనంట వట్టి కొమ్మని తీసుకొచ్చాడ పడేస్తే ఏనుకున్నది. ఇది దీన్ని కూడా ఎంత కొట్టేసినా పోతలేదు, ఇప్పటికీ నాలుగైదు సార్లు కొట్టేసినాం, అయినా కూడా ఇట్లనే ఉంది. ఎంత కొట్టేస్తే అంత ఎక్కువ ఎగురు వస్తుంది దీనికి. ఇక్కడ ఒక మామిడి చెట్టు పడ్డది, దీన్ని కూడా పెంచుతున్నా, దీనికి నీళ్లు పోసుకుంటూ. ఇక్కడ నీళ్ళు ఎంత నీళ్ళు పోస్తే ఇక్కడ పచ్చి పచ్చి కాగానే దాని పక్కన అవి దాని ఏమంటారు పందికొక్కులు, పందికొక్కులు ఉన్నాయి కదా, అవి వచ్చి హోల్స్ చేస్తూ ఉంటాయి. నేను ఈ పందికొక్కుల గురించి చెప్పలేదు కదా, మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా మీకు. అంత ఫ్లాట్ అంతా హోల్ చేసి పెడతాయి. ఓవరాల్గా మా ఫ్లాట్ ఇదండి. ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.